కిడ్నాప్ గురయ్యాడు. నిజామాబాద్ కు చెందిన అనిల్ కుమార్ తో పాటు తన కుమారుడు కలిసి రాయచూర్కి చేరుకున్నారు. ఇంటికి వెళ్లేందుకు ఈ సమయంలో బస్సులు ఉండవని భావించి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఇద్దరు నిద్రించారు. తెల్లవారిన తర్వాత తండ్రి నిద్రలేచి చూడగా 5 ఏళ్ల బాలుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల రికార్డులకు తనిఖీలు చేయగా ఓ వ్యక్తి బాలుడిని తీసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీంతో రైల్వే ఎస్పీ చందనా దీప్తి, డిఎస్సీ జావేద్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని వెతికి తండ్రికి అప్పగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తండ్రితో నిద్రిస్తున్న 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిజామాబాద్కు చెందిన అనిల్ కుమార్తో పాటు తన కుమారుడు కలిసి రాయచూరుకు చేరుకున్నారు. ఇంటికి వెళ్లేందుకు ఈ సమయంలో బస్సులు ఉండవని భావించి 1వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఇద్దరు నిద్రించారు. తెల్లవారిన తర్వాత తండ్రి నిద్రలేచి చూడగా 5 ఏళ్ల బాలుడు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల రికార్డులను తనిఖీలు చేయగా ఓ వ్యక్తి బాలుడిని తీసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీంతో రైల్వే ఎస్పీ చందనా దీప్తి, డిఎస్సీ జావేద్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని వెతికి తండ్రికి అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.